క్రీస్తునందు చేరి వచ్చిన ప్రియులైన వారందరికీ ప్రభు నామమున శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, సమాధిలో ఒదిగిన సత్యం ఒక ప్రాముఖ్యమైన, విశేషమైన, అపూర్వమైన పాఠాన్ని నేటి దినాన మీరు వినబోతున్నారు. మొదటి ప్రసంగంలో మీరు వినినట్టు సాక్షాత్తు యేసుక్రీస్తు తన గురించి ఏం చెప్పాడో ఒకసారి లేఖనాలలో చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. యేసు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. ఈ మాటలలో నేనే సత్యమును అన్న మాట యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. సత్యము అనగానే చాలామంది సత్యము అనగా నిజము, యథార్థము, అబద్ధము కానిది, వాస్తవమైనది, ఇలాంటి నిర్వచనాలు చెబుతూ ఉంటారు. సత్యము అంటే ఏవో చెప్తారు, నిజమండి, అబద్ధం కానిదండి, వాస్తవమైనదండి, యథార్థమైనదండి. కానీ యేసుక్రీస్తు మాట్లాడుతూ అంటున్నాడు, నేనే సత్యం, నేను సత్యం, ఆయన సత్యం, సత్యమైన క్రీస్తు సమాధిలో ఒదగడం ఏంటి? అది ప్రశ్న. సమాధిలో ఒదిగిన సత్యం, సమాధిలో ఒదిగిన సత్యం, సత్యం సమాధిలో ఒదగడం ఏమిటి? బాగా ఆలోచిద్దాం. నిన్నటి దినం నుంచి క్రైస్తవ సమాజంలో కొన్ని ప్రత్యేకమైన దినాలు ప్రారంభమయ్యాయి. నిన్నటి దినం ఏ దినమట? పస్మ బుధవారం అట. ఏ బుధవారం? ఈ ప్రాంతాల్లో మరి ఆ పేరు పెట్టి పిలుస్తారు లేదో, పిలుస్తారా? అంటే లెంట్ డేస్ నిన్నటి నుంచి ప్రారంభం. ఆ ప్రారంభ దినాన్ని భస్మ బుధవారం నిన్నటి నుంచి ప్రారంభమయ్యాయి. ఉపవాస దినాలు, లెంట్ డేస్. ఏంటి లెంట్ డేస్? ఏంటి ఉపవాస దినాలు? యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం సమాధిలోనికి వెళ్ళాడు. సమాధిలోనికి వెళ్ళిన ఆయన తిరిగి 3వ దినాన్నే లేచాడు. కానీ 3వ దినమున లేచిన యేసుక్రీస్తును పట్టించుకొని క్రైస్తవ్యం సమాధిలోనికి వెళ్ళిన ఆ కార్యక్రమం గురించి ఈ 40 దినాలు ఉపవాసం ఉంటారు. ఏమండి, క్రైస్తవులు ఎలా మారిపోయారు అంటే, బైబిల్లో చాలా లేఖనాలు వ్రాయబడ్డాయి. యేసుక్రీస్తు తన బ్రతుకు కాలంలో చాలా వాస్తవాలు చెప్పాడు. అవన్నీ అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవాలంటే చదవాలి. చదివితే సరిపోదు, పరిశోధించాలి. పరిశోధించి బాగా ఆలోచించాలి. దానికోసం ఎంతో దీక్ష కావాలి, పట్టుదల కావాలి. పట్టుదలతో, దీక్షతో ఆయన చెప్పిన మాటలను అర్థం చేసుకోవాలి. దానిని జీవితానికి ఆకళింపు చేసుకోవాలి. ఎలాగైనా దేవుని జ్ఞానమును సంపాదించాలి అని పట్టుదల ఉన్న క్రైస్తవులు లేరు. కానీ ఎవరో పితరులు, మనకంటే ముందున్న తరాల వాళ్ళు, వారు పెట్టిన ఆచారాలను, సాంప్రదాయాలను, అలవాట్లను, పద్ధతులను క్రమం తప్పకుండా తీసుకురావడంలో మాత్రం ముందున్నారు. వాస్తవాన్ని అర్థం చేసుకోవటం లేదు. కానీ చెప్పబడుతున్న లేదా ముందుగా పెట్టబడిన పద్ధతులు, క్రమాలు, వీటిని కొనసాగించడానికి ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. ఈ మధ్యకాలంలో మత ఛాందసవాదులు యేసుక్రీస్తు గురించి, బైబిల్ గురించి మాట్లాడడం ఎక్కువైపోయింది. మత ఛాందసవాదులు మాట్లాడుతూ అంటున్నారు, అందులో ఒకడు అంటున్నాడు, డిచ్కి బాబా, వాడి పేరేంటి? డిచ్కి బాబా అని ఎందుకు వచ్చింది తెలుసా? అయ్యగారి క్యారెక్టర్ బాగాలేదు. ఎవరో పాపం ఫోన్ చేయగానే ఒక లేడీ, ఒక ఆవిడ ఫోన్ చేయగానే మరి స్వామివారి బతిపోయింది, రక్తి వచ్చేసింది ఫోన్లోకి. ఏదేదో మాట్లాడుతున్నాడు. ఒక సాధువు, ఒక యోగి పొంగవుడిలాగా, లేదా ఒక ఎవరి దైవజ్ఞానం తెలిసిన వాళ్ళలాగా, పోని మత గ్రంథాన్ని ప్రచారం చేసే ఒక మత ప్రచారకుడిలాగా పోయింది. వల్గరగా మాట్లాడడం ప్రారంభించాడు. ఒక స్త్రీ గొంతు అవతల నుంచి వినగానే ఫోన్లో, అది కాస్త వీళ్ళు రికార్డ్ చేశారు, యూట్యూబ్లో పెట్టారు. ఏమని పేరు పెట్టారు తెలుసా ఈ బాబాకి? డిచ్కి బాబా. ఇతని క్యారెక్టర్ సరిగా లేదు, కానీ ఏ పాపము చేయని మహనీయుడు, పవిత్రుడైన క్రీస్తు గురించి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. మూడు మేకులు వేస్తే పీక్కోలేకపోయాడు మీ క్రీస్తు. అయినా దేవుడు చచ్చిపోవడం ఏంటి? దేవుడు చనిపోవడం ఏంటి? నిజంగా ఆయన దేవుడే అయితే కళ్ళర చేస్తే రోమ సైన్యం అంతా కాలిపోవాలి కదా. వాళ్ళు కొరడాలతో కొట్టడం ఏంటి? శిలువను మోయించడం ఏంటి? ఆ శిలువకు మేకులు వేయడం ఏంటి? ఆయన్ని తీసుకెళ్లి సమాధిలో పెట్టడం ఏంటి? దేవుడైతే నరులు కొడితే ఊరుకోవడం ఏంటి? ఏవేమో మాట్లాడుతున్నారు. మనం కూడా ఆలోచన చేద్దాం. నిజమే కదండి, దైవ కుమారుడు ఆయన శిలువకు వెళ్ళక ముందే తండ్రి అయిన దేవుడు ఆయన శరీరమును మహిమ శరీరముగా మార్చేసి పరలోకానికి తీసుకెళ్ళలేడా? అలా మారదా? సమాధిలోనికి వెళ్ళకుండా, సమాధిలోనికి యేసుక్రీస్తు వెళ్ళకుండా, శ్రమ పడకుండా, చావులోకి వెళ్లకుండా, సమాధిలో పెట్టబడకుండా ఆయనను ఆ శరీరముతో తండ్రి అయిన దేవుడు తీసుకువెళ్ళలేడా అంటే తీసుకువెళ్ళగలడు. ఎందుకంటే ఎలా తీసుకువెళ్ళగలడంటే, యేసుక్రీస్తు రెండవ రాకడలో వచ్చినప్పుడు భూమి మీద సజీవులమై నిలిచి ఉండే మనము కొందరెవరైనా ఉంటే వాళ్ళు రెప్పపాటులో ఏమైపోతారన్నాడు, మార్పు చెందుతారు. అంటే వాళ్ళు చావడం, మట్టిలోకి వెళ్ళడం ఇవన్నీ అవసరం లేదు. రెప్పపాటులో ఏం జరుగుతుంది? మార్పు. యేసుక్రీస్తును కూడా సమాధిలోనికి పంపకుండా దేవుడు ఆ రెప్పపాట్లు మార్చేసి ఆ రోమ సైనికులకు దొరకకుండా ఏకంగా పరలోకం తీసుకెళ్ళొచ్చు. కానీ ఎందుకు యేసుక్రీస్తు సమాధిలోకి వెళ్ళాడు? ఆయన కూడా చచ్చిపోవాలా? ఆయన కూడా మరణం పొందాలా? ఆయన కూడా సమాధిలోనికి వెళ్ళాలా? అడుగుతున్నారు కదా, దేవుడైతే ఆయన చనిపోవడం ఏంటి? వాళ్ళు అడిగేది మనకెందుకు అనుకున్నారేమో క్రైస్తవులు. ఎవరు హేళన చేసినా మాకు అనవసరం అండి, మేము మాత్రం మా ఆచారాలు, సాంప్రదాయాలు, పద్ధతులు, అలవాట్లు, మూఢభక్తి మానుకోం. ఎలాంటి వాళ్ళు అంటే వీళ్ళు, యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్నప్పుడు అండి, ఆయన సిలువ వేయబడిన కాలంలో ఆ యెరూషలేము వీధులలో ఆ బరువైన సిలువను మోస్తూ ఒక ప్రక్క రోమా సైనికులు కొరడాలతో కొడుతుంటే అప్పటికే శరీరం అంతా ఛిద్రమైపోయి రక్తము ధార కడుతుంటే చూసి గుండెలు పగిలిపోయిన ఆ బలహీనమైన లేదా సుకుమారమైన స్త్రీలు ఆయనకు జరుగుతున్న హింసను చూసి తట్టుకోలేక ఏడుస్తుంటే చూడగానే ఎవరికైనా అంతే కదండి, కళ్ళ ముందు అతి క్రూరంగా హింసిస్తుంటే తమ ప్రభువుని దుఃఖం సహించలేరు కదా. అందులోనూ స్త్రీలు, మరి సుకుమారు వాళ్ళు, అంటే సున్నితమైన మనస్తత్వం కలిగిన వాళ్ళు ఏడ్చేస్తారు, ముందుగా ఏడ్చేస్తారు మగవాళ్ళకంటే. అలా స్త్రీలు ఏడుస్తున్నప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడు ఒకసారి చూడండి. 23:27 లోకాసువార్త, లోకాసువార్త 23:27. గొప్ప జనసమూహము, చాలా మంది వచ్చారు. ఏదో 100 మంది, 200 మంది కాదు, చాలా మంది వచ్చారు. ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుతున్న చాలా మంది స్త్రీలు ఆయన వెంబడించారు. అలాగూ తనను చూసి కన్నీటి పర్యంతమైపోతున్న ఆనాటి ఆ యెరూషలేములో ఉన్న స్త్రీలను చూసి, యెరూషలేము కుమార్తెలారా నా నిమిత్తం ఏడవకండి, మీ నిమిత్తము, మీ పిల్లల నిమిత్తం ఏడవండి, నా నిమిత్తం అయితే ఏడవకండి. ఎందుకు? 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు మాట చెప్పిన ఇప్పటికీ ఏమంటే లెంట్ డేస్ అని ప్రారంభించారు. నిన్నటి నుంచి ఏం జరుగుతుందో సంఘాల్లో మీ అందరికీ తెలుసు. ఏం జరుగుతుంది? ఏడవడం, సంఘాలలో కూర్చోవడం, ఏమండి ఒకటే ఏడుపు ఏడుపు, మా కోసం చచ్చిపోయావు, మా కోసం శ్రమపడ్డావు, మా కోసం చచ్చిపోయావు. ఏడవద్దని ఆయన క్లియర్గా చెప్పాడు కదా, ఎందుకమ్మా ఏడుస్తావు? యేసుక్రీస్తు ఏడవద్దని ఎందుకన్నాడో తెలుసా? ఆయన మరణించిన మూడవ దినమునే తిరిగి ఏం చేయగలడు? లేవగలడు. మరణం ఆయన్ని బంధించి ఉంచడం అసాధ్యం కదా, బంధించి ఉంచదు కదా, మూడవ దినమున తిరిగి లేస్తాడు కదా. ఎందుకు ఇంతలోనే ఏడుస్తారు? ఆయన బలహీనుడా, లేవలేడా, కనపడడా, రాడా, ఉండడా, ఇక సజీవుడు కాడా? ఆ రోజే వాళ్ళను చూసి ఏడవద్దు. సరే, వాళ్ళు కళ్ళ ముందు కనబడుతున్న దారుణాన్ని, ఘోరాన్ని చూసి ఏడుపాపుకోలేకపోయారు అనుకుందాం. 2000 సంవత్సరాలు అవుతుంది చనిపోయి తిరిగి లేచి. ఆల్రెడీ చనిపోయాడు అనుకున్నవాడు బ్రతికొస్తే ఎవడండి ఏడుస్తాడు? ఎవరైనా ఏడుస్తారా? చనిపోయాడు అనుకున్నవాడు బ్రతికొస్తే ఆనందం కదా. అలాంటిది 2000 సంవత్సరాల తర్వాత కూడా ఆయన వద్దన్నా కానీ ఏడుస్తున్నారు అంటే ఈ క్రైస్తవ్యాన్ని ఏం చేయాలి? మారండి. మారరు. ఎలాంటి అలవాట్లు ఉంటాయి అంటే, ఏమండి, ఒకసారి పెళ్లి భోజనంలో కూర్చున్నామండి. పెళ్లి భోజనం భోజనం చేసిన తర్వాత విస్తరాకని బయటికి మడిచామండి. అప్పుడు వెంటనే పక్కనున్న ఆయన, బాబు అది అయ్యో అలా చేయకూడదండి, ఏ బయటికి మడవకూడదండి అన్నాడు. ఏ అని అడిగాను. బయటికి మడిస్తే సంబంధం వదులుకున్నట్టండి, ఆకును లోపలికి మడిస్తే సంబంధం కలుపుకున్నట్టండి. ఆకును లోపలికి మడిస్తే సంబంధం కలుపుకున్నట్టట, బయటికి మడిస్తే వదులుకున్నట్టట. అలాగే ఒక దిన కార్యక్రమానికి వెళ్ళి భోజనం చేసామనుకోండి, క్రైస్తవులు దానికి కూడా భయపడతారులేండి, వదిలేయండి అది వీటి. ఒకవేళ దినకర్మ భోజనం చేసామనుకోండి, అప్పుడట భోజనం చేసిన తర్వాత ప్లేటు బయటికి, ఆకు బయటికి మడవాలట. ఏ లోపలికి ఎందుకు మడవకూడదు? లోపలికి మడిస్తే ఆ పోయినోడు లోపలికి వచ్చేస్తాడట. మరి ఇప్పుడు దాకా ఈ ప్లేట్లోదే తిన్నావు కదా, భోజనంలోంచి రాలేదు లోపలికి. ప్లేటు మడవగానే రావడం ఏంటండి? అప్పటివరకు ఆ ప్లేట్లోనే తిన్నావు కదా, మరి అందులో నుంచి వెళ్ళడా? పిచ్చి పిచ్చి ఆచారాలు, పిచ్చి ఆలోచనలు, పిచ్చి సాంప్రదాయాలు, అర్థరహితమైనటువంటి సాంప్రదాయాలు. ఇలాంటి ఆచార వ్యవహారాలు అర్థము లేనివి, కనీసం ఆలోచించనివి, ఇలాంటివి ఎన్నో చేయటం అలవాటైపోయిన క్రైస్తవులండి. యేసుక్రీస్తు ఎందుకు సమాధిలోకి వెళ్ళాలి? ఆయన కూడా 3 దినాలు ఎందుకు ఉండాలి? తర్వాత బయటికి ఎందుకు రావాలి? అసలు ఆయన వెళ్ళవలసిన అవసరత ఏముంది అని పట్టుదలతో వాక్యాన్ని పరిశోధించి ఆయన ఎందుకు మరణించాడు ఈ సమాజానికి చెప్పవలసింది పోయి ఆచారాల్లో, సాంప్రదాయాల్లో మునిగిపోయారు. మనం ఆలోచన చేద్దామండి. ఆయన ఏడవద్దంటే ఏడవద్దంతే. ఆయన ఎక్కడి నుంచి వచ్చేయండి? ఈ 40 దినాల కార్యక్రమాలు ఎక్కడి నుంచి వచ్చాయండి? ఒకసారి దేవుడు చెబుతున్నాడు చూడండి, మనుషులు ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు. యెషయా గ్రంథం 29వ అధ్యాయము 13వ వచనం. యెషయా గ్రంథం 29వ అధ్యాయము 13వ వచనం చదవండి. ప్రభువు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, దేవుడు ఇలా చెబుతున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు. నోటి మాటతో నా దగ్గరకు వస్తున్నారు, ఈ పెదవులతో నన్ను ఘనపరుచుచున్నారు, కానీ వారి హృదయము నాకు దూరంగా ఉంది. దూరం అంటే వారి హృదయము దేవుడికి దగ్గరగా లేదు, కానీ పెదవులు మాత్రం చాలా దగ్గరగా ఉన్నాయట. ఏమండి, ఎవరి దగ్గరైనా పని జరగాలనుకోండి, చాలామంది మా దగ్గరికి వస్తారు. అన్న, మీ ప్రసంగాలు చాలా బాగుంటాయి అన్న. నెంబర్ 1, ఒకటి అయింది పొగడ్డం. 2, అన్న మీరు చాలా కష్టపడతారన్న. 2, పొగడ్డం అయింది. అన్న, ఈ మధ్యకాలంలో మీ ప్రసంగాలు అందరికంటే బాగున్నాయి అన్న. 3, అయిపోయింది. ఇన్ని మాట్లాడుతున్నాడంటే డౌట్ వస్తుంది, ఏదో ఉంది అన్న. మరి నాది MBTH అయిపోయింది, నాకేదో ఒక రీసెర్చ్ సెంటర్ ఇవ్వాలి, లేదా వైస్ ప్రిన్సిపల్ అన్నా చేయండి, కనీసం ఏఐటీసీసీలో అన్నా నాకు పదవి అదన్నమాట. దీన్నే అచ్చ తెలుగులో ఏమంటారంటే చల్లకొచ్చి ముంత దాచటం. ఎదురంటే వాళ్ళ ఇంటికి వెళ్ళింది అనుకోండి ఈ పేరెంటల్ పెద్ద ఆవిడ, అక్క మీరు చాలా మంచి వాళ్ళు అక్క ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే అంటది. అక్కడి నుంచి మొదలు మీరు కట్టుకున్న చీర చాలా బాగుంది, మీకు మీరు కట్టుకున్నందుకు అందం వచ్చిందా లేదా చీరకి అందం వచ్చిందో తెలియదు. ఎన్ని పొగుడుతుందంటే ఆవిడ తెలివిగలదనుకోండి, అమ్మాయి ఏం కావాలి ఉప్ప కారమా పప్ప, నాకు పని ఉంది ఏదో చెప్తే ఇచ్చి పంపిపోతాను. మనుషుల దగ్గర తమకు కావలసినవి తీసుకోవడానికి మనుషులు నేర్చుకున్న పద్ధతి పొగలడం. అలా దేవుడి దగ్గర కూడా అండి, మనుషుల దగ్గర చేసేది దేవుడి దగ్గర చేస్తారు. అంటే దేవుడు మరీ అంత అమాయకుడని, పొగిడితే పడిపోతాడని, బొత్తిగా తెలివిలేనోడని. క్రైస్తవులు ఎంచుకున్న పద్ధతి, క్రైస్తవ్యం ఏం చేస్తుంది ఆదివారాలలో కానీ మిగిలిన దినాల్లో కానీ చర్చిల్లో కావచ్చు బహిరంగ సభల్లో కావచ్చు ఏం చేస్తుంది క్రైస్తవ్యం అంటే దేవుణ్ణి స్తుతించడం. స్తుతించడము అంటే పొగడడం, తర్వాత కావలసినవి అడగడం, పొగడడం అడగడం. దీన్నే అన్నాడు, వారు పెదవులతో నన్ను గణపరచుదురు కానీ నిజంగా నన్ను ప్రేమించట్లేదు వాళ్ళు, నిజంగా నన్ను నాకు ఈ హృదయంలో స్థానం ఇవ్వలేదు వాళ్ళు. పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరంగా ఉంది అని అంటున్నాడు. వారు నా ఎడల చూపే భయభక్తులున్నాయే, మానవుల విధులను బట్టి ఎవరినో చూసి ఎక్కడో చూసి వారు నేర్చుకుంటున్నారు, మానవ విధులను బట్టి నేర్చుకున్నారు. మానవ విధుల అంటే మనుషులలో ఉన్న వాటిని చూసా అంటే అవును. ఈరోజు 40 దినాల ఉపవాస దినాలు, లెంట్ డేస్ అని ఈరోజు క్రైస్తవ్యం ప్రారంభించింది చూసారా. బైబిల్లో ఎక్కడుందండి 40 దినాల ఉపవాస దీక్షలని ఎక్కడుంది? యేసుక్రీస్తు సిలువకు వెళ్ళే ముందు రాత్రి, ఏ రాత్రి అండి ఆయన పట్టుకున్నారు మీరే చెప్పండి? యేసుక్రీస్తుని ఏ రాత్రి? శుక్రవారం కదండి సిలువే పడ్డాడు ఆయన, అంటే గురువారం రాత్రి వారు పస్కా భోజనము చేశారు. బైబిల్ సరిగ్గా చదివితే ఆయన సిలువకు అప్పగింపబడిన రాత్రి ప్రభు భోజనం చేశాడా ఉపవాసంతో ఉన్నాడా? మీరే చెప్పండి. భోజనం చేశాడు. మన వాళ్ళు అయితే 40 రోజుల కార్యక్రమం పెట్టారు. ఈ చివరిలోనండి ఒకటి గుడ్ ఫ్రైడే, అంటే యేసుక్రీస్తుని సిలువేసిన రోజు, అంటే మరణించిన రోజు. తర్వాత ఈస్టర్. ఈ రెండు కార్యక్రమాలకు సరిపోయేటట్లుగా ఏమంటే 40 దినాల ముందు నుంచి ఒక కార్యక్రమం ప్రారంభించారు. ఎక్కడుందయ్యా ఇది బైబిల్లో అంటే బైబిలులో లేదు. ఈ 40 దినాల కార్యక్రమం అనేది బైబిలులో చేయలేదు, కానీ లోకంలో ఎవరి దగ్గరో చూశారు. వీళ్ళు కూడా ఈ 40 దినాలు రాగానండి కాళ్ళకు చెప్పులు తీసేస్తారు, తెల్లటి బట్టలు వేసుకుంటారు, మెడలో ఒక ఏమండి మాల, పూసల దండ, ఆ దండకు వేలాడే సిలువ, ఆ తర్వాత ఒక బ్లూ కలర్లో కనబడుతున్న కండువ. 40 దినాలట మాంసం తినరట, 40 దినాలట స్త్రీని ముట్టరట, 40 దినాలట మందు తాగరట, 40 దినాలట బూతులు మాట్లాడరట, 40 దినాలట చాలా భక్తిగా ఉంటారట. ఆ తర్వాత ఏ గుణదలో ఏ నాగపట్నం వెళతారట, గుండు కొట్టించుకుంటారట. వచ్చేటప్పుడు ఎక్కడ చూసావు ఇది? ఎక్కడ చూసావు? ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 4వ వచనం చదవండి. వీళ్ళు ఎక్కడ చూశారు? బైబిల్లో ఎక్కడ ఉంది? భక్తి అనేది బ్రతుకు కాలం అంతా ఉండాలని దేవుడంటే 40 దినాలలో వీళ్ళు చూపించే ఈ వేషధారణ భక్తి ఎక్కడిది? ఎక్కడిది ఇది? 40 దినాలు బట్టలు మార్చేస్తే భక్తి పవిత్రుడు అయిపోతావా? 40 దినాలు మాంసం మానేస్తే భక్తుడు అయిపోతావా? 40 దినాలు బూతులు మాట్లాడకపోతే భక్తుడు అయిపోతావా? 40 దినాలు చెప్పులు లేకపోతే భక్తుడు అవుతావా? 40 దినాలు స్త్రీని ముట్టకపోతే భక్తుడు అయిపోతావా? భక్తి అంటే అదా? బైబిల్లో చెప్పాడా? ఎక్కడిది ఆచార భక్తి? ఎక్కడిది కల్పితమైన భక్తి? ఎక్కడిది మానవ కల్పిత పద్ధతి? ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయము 4వ వచనం, ఒకనాడు ఇశ్రాయేలీలు చుట్టూ ఉన్న అన్ని దేవతలు అన్ని జనులందరూ ఏవేవో పద్ధతులు దేవుడికి భక్తి చేయటం అంటే ఏంటి? నిజమైన భక్తి ఏది? తండ్రి అయిన దేవుని ఎదుట నిజమైన భక్తి ఏది? దేనిని దేవుడు భక్తిగా అంగీకరిస్తాడో తెలియని మూర్ఖ జనులు ఏవేవో చేసేవాళ్ళండి, ఏవేవో. వాళ్ళల్లో కొందరు మొలకు దేవతకు అగ్నిగుండంలో తమ పిల్లల్ని కాల్చేసేవాళ్ళట, కొందరు తమ దేహాలను కోసుకునేవాళ్ళు, కొందరు విపరీతమైనటువంటి కార్యక్రమాలు చేసేవాళ్ళు. అందుకే దేవుడు అంటున్నాడు, వారు తమ దేవతలకు చేసినట్లు వాళ్ళ దగ్గర జరుగుతున్న కార్యక్రమాలను చూసి కాపీ కొట్టి కాస్తంత పేరు మార్చి తీసుకొచ్చి నా దగ్గర పిచ్చి వేషాలు వేకండి. ఏమన్నాడు? వారు తమ దేవతలకు చేసినట్లు మీరు మీ దేవుడైన యెహోవాకు చేయకూడదు, చేయకూడదు. ఎక్కడ లోకంలో ఎవరో చేసిన వాటిని తీసుకొచ్చి నా దగ్గర చేయకండి. ఎక్కడిది 40 దినాల భక్తి మాల? ఎక్కడిది? ఏ మాలటది? యేసు మాలట. ఒక్కొక్కరు ఒక్కొక్క రంగు బట్టలు వేసుకుంటున్నారు, వాళ్ళని వేసుకునేవ్వండి. మీకు బైబిల్లో చెప్పలేదు కదా, మీరెందుకు వేసుకుంటున్నారు? ఈ 40 దినాల భక్తి ఎక్కడిది? ఎక్కడిది? వారు చూపించిన భయభక్తులు, వారు యెహోవా ఎడల, వారు నా ఎడల చూపించు భయభక్తులు నేను చెప్పినవి కాదు, మానవుల విధులను బట్టి నేర్చుకున్నవి, మానవ విధులను బట్టి నేర్చుకున్నవి. దానివలన ఆచారాలు, వ్యవహారాలు, సాంప్రదాయాలు, పద్ధతులు, పండగలు, ఇలా మనిషి వెళ్ళిపోతున్నాడు. చావుందనుకోండి. ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకు ఒక మనిషిని మట్టిలో పెట్టాలి? ఎప్పుడైనా ఆలోచించారా ఒక మనిషిని ఎందుకు సమాధి చేయాలి? ఈజిప్షియన్స్ ఉన్నారనుకోండి, సమాధి విషయంలో చాలా శ్రద్ధ తీసుకునేవాళ్ళు అండి. బాగా డబ్బున్న వాళ్ళు అయితే పిరమిడ్లు కట్టించుకున్నారు. చైనీస్ ఉన్నారనుకోండి, అందులో చైనాలో ఉన్నటువంటి కొందరు జాతులు జాగ్రత్తగా శవాన్ని భద్రం చేసి ఎవ్వరూ వెళ్ళలేని ప్రదేశాలలో కొండపేటలకు వేలాడదీస్తారట. మన ఇండియాలో కొందరు సోదరులు అయితే తగలబెడతారు, మనలో కొందరు సోదరులు అయితే కొందరైతే పాతి పెడతారు. బైబిల్లో కూడా భక్తులైన వారికి సమాధి విషయంలో చాలా శ్రద్ధ తీసుకున్నట్టు మనం చూడగలం. ఎందుకు సమాధి విషయంలో శ్రద్ధ తీసుకుంటున్నారు? అందులో ఏదైనా ఉందా? ఆలోచించాలి కదా, దానిలో ఏదైనా ఉందా? మనం సమాధి చేయడానికి వెళతాం, వెళ్ళి సమాధి దగ్గరికి వెళ్ళగానే పాస్టర్ గారు ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసే ముందు ఎప్పుడు ఎవరు చచ్చిపోయినా అవే డైలాగులు చెప్తారేమో. నేను ఒక సమాధికి వెళ్ళానండి మొన్న, మన సంఘానికి వచ్చే ఒక స్త్రీ చనిపోతే సమాధి కార్యక్రమానికి వెళ్ళాను. వెళితే ఆ గుంట తీసి పూడ్చే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు డబ్బులు తీసుకొని గుంట తీస్తారు, గుంట తీసి పూడుస్తారు. అందులో ఒక ఆయన ఫుల్గా తాగుండి, పాస్టర్ గారు అని పాస్టర్ గారిని ఆపి ఈయన రివర్స్లో వాక్యం చెప్తున్నాడు. పాస్టర్ గారికి వేరే పాస్టర్ ఉన్నాడు, ఆయన వాక్యం చెప్తుంటే ఆయన ఆపి ఏం చెప్తున్నాడు? నిజంగా చెప్తున్నాడు. దశలోనికి పత్రికలో వ్రాయబడిన మాట, నిద్రించుతున్న వారిని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు, ప్రభు వస్తాడు, మేఘమండలం మీద మన కోను కొనిపోబడతాం, లేస్తాం. ఈ మాటలని పాస్టర్ గారు చెప్తుంటే ఆయన ఆనందపడుతున్నాడు. కానీ నాకు మాత్రం అక్కడికి వెళ్ళిన ప్రతి వాళ్ళు ఇవే చెప్పటం వలన కేవలం అవే చెప్తున్నారు, అంతకుమించి ఏమంటే ఎవరంటారు? అక్కడ 4 మాటలు అక్కడ చెప్తే ఎవరంటారు? నిజం చెప్పండి, సమాధి దగ్గర ఏడ్చేవాళ్ళు ఈ 4 మాటలు వింటారా? ఆ తాగుబోతుడికి మాత్రం అలవాటైనాయి. అంటే భయం రాలేదా? చావంటే భయం రాలేదు అతనికి. భయం రాకపోగా తిరిగి మరలా వాక్యాన్ని తన నోటితో చెబుతున్నాడు. సాతాను వాక్యాన్ని తన నోటితో చెప్పినట్టు. దిద్దుబాటు అసహ్యమైన ప్రతివాడు దేవుని వాక్యమును తన నోట వచిస్తున్నాడు ఈరోజు. ఎందుకంటే వాక్యాలను కూడా ఆచారబద్ధం చేశాం కదా. పెళ్లి దగ్గర ఏ వాక్యం చదవాలో పాస్టర్ గారికి ఒక క్లారిటీ ఉంటుంది, ఆ వాక్యం ఇంకెక్కడ చదవడం. పుట్టినరోజు దగ్గర ఏ వాక్యం చదవాలో క్లారిటీ ఉంటుంది, అది ఇంకెక్కడ ఉపయోగించడు. చావు దగ్గర ఏ వాక్యం చదవాలో క్లారిటీ ఉంటుంది. పాప మన ప్రిన్సిపల్స్లో ఒక ఆయనట, పుట్టినరోజు అప్పుడు కట్టెలపై నీ శరీరం అన్నాడట. పాస్టర్ గారు ఆపో, సమయం సందర్భం ఉండక్కర్లా అన్నాడట. ఈ పుట్టినరోజులో చావిచ్చాడనుకో దేవుడిని అడుగుతా, ఈ పుట్టినరోజులో ఎవడో పోయాడు దేవుడిని అడుగుతావా? సమయం సందర్భం ఉండక్కర్లా, ఇక్కడ ఫంక్షన్ జరుగుతుంటే నువ్వు చంపేసేవేంటి అని అడుగుతావా? చావు అనేది సందర్భాన్ని చూసుకొని వచ్చేది కాదు. భయం కలగాలి మనిషికి, తన గమ్యం ఏంటో, ఎందుకు సమాధికి వెళ్ళాలో, ఏం జరుగుతుందో కళ్ళకు కనబడకుండా జరుగుతుంటే దాని విషయమై మనిషికి భయం కలగకుండా ఆచారాలలో ముంచారు. ఈరోజు సమాధి కార్యక్రమాలు ఎలా చేస్తున్నారు తెలుసా? ఒకసారి అండి సమాధి పెట్టెతో పాటు కోడిపిల్లను వేలగట్టి తీసుకెళ్తున్నారు, వేలాడగట్టి కోడిపిల్లని. ఎందుకండి నేను అడిగాను. మంగళవారం కానీ బుధవారం కానీ చచ్చిపోతే అలా తీసుకెళ్తారండి అన్నాను. అది తీసుకెళ్ళకపోతే ఏమవుతుంది అన్నాను. ఆ మంగళవారం చచ్చిపోయినాడు వాడు ఒక్కడే వెళ్ళడండి, 10 మందిని వేసుకుని వెళ్తాడండి అన్నాను. అంటే మరి కోడి పిల్లని తీసుకెళ్తే అయిపోతుందా? అయిపోద్దట. సరే ఏం చేస్తారు చూద్దామని వెనక వెళ్ళానండి. సమాధి చేశారు ఆయన్ని, కోడి పిల్లను పట్టుకున్నాడు ఒక ఆయన. సమాధి యువతలు ఈయన ఉన్నాడు, సమాధి అవతల ఇంకొక ఆయన ఉన్నాడు. ఈ కాళ్ళు కట్టేసి ఉంచారండి. ఇటు నుంచి అటు సమాధి మీదుగా ఈ కోడి పిల్లని ఇలా విసిరితే అవతల వాడు పట్టుకొని ఇంటికి వెళ్ళి వండుకొని తిన్నాడు. ఓ సింతేనా ఇదేంటి? ఇటు నుంచి అటు విసిరాడు, వాడు పట్టుకున్నాడు, ఇంటికి వెళ్ళి తిన్నాడు. నాకు అనిపించి ఎవడో తినమరిగినోడు చేశాడు. ఈ పద్ధతులన్నీ ఎవడ పెట్టాడు? తినమరిగినవాడు. అక్కడి నుంచి వస్తారండి, వచ్చిన తర్వాత ఫుల్గా వండుకొని తింటారు. తర్వాత ఏమండి 9వ రోజు 11వ రోజు అని దిన కార్యక్రమం పెట్టుకుంటారు. అయిపోద్దా? దిన కార్యక్రమంలో ఫుల్ భోజనాలు. మా వాళ్ళ ఒక మాకు ఆంటీ వరుస ఆవిడ చనిపోయింది, మా మిస్సెస్ తాలూకు. ఒకప్పుడండి అబ్రహాము చనిపోయినా, ఇస్సాకు చనిపోయినా, యాకోబు చనిపోయినా కొన్ని నెలల పాటు వాళ్ళు కన్నీరు. నా చిన్ననాడు కూడా మా తాతగారు చనిపోతే 91లో చనిపోయాడండి ఆయన. 4 రోజుల పైన కూడా అండి అలా ఇంటి బంధువులు వస్తూ ఏడుస్తూ ఉంటాం. 4 రోజులైనా 2 నెలలైనా ఆ ఇళ్ళన్నీ వాతావరణం అంతా గంభీరంగా ఉండేది, దుఃఖమైనతో ఉండేది. ఇప్పుడు శవం అక్కడ ఉంది, వీళ్ళు చెట్టు కింద కూర్చొని జోకులు వేసుకుంటున్నారు. ఆ గంట సేపే ఆ ఎమోషన్స్, ఆ ఫీలింగ్స్ అయిపోయింది. తను నవ్వుకుంటున్నారు, తీసుకెళ్తున్నారు, సమాధిలో పెడుతున్నారు, ఇంటికి వస్తున్నారు, ఫుల్గా తింటున్నారు, ఇంకో వారానికి మళ్ళీ బిర్యానీ వేస్తున్నారు. అది కూడా అయిపోయింది. మేము వెళుతున్నామంటే అంటున్నారు వియ్యంకులు ఉండండి అంటున్నారు. దేనికన్నా? ఎవరు ఉండాలట? వియ్యంకులు ఉండాలట. దేనికి అని అడిగాను. రేపు ఉదయం వియ్యపు బంతి ఉంది. ఏ బంతి? వియ్యంకులు అంటే తెలియదా మీకు? తెలుసా తెలీదా? వియ్యంకులు అంటే వియ్యపు వారు అంటారు. అంటే విచ్చిపుచ్చుకున్నవారు పిల్లల్ని. తన కొడుకు కోడలను చేసుకుందనుకో, కోడలు తల్లిదండ్రులు ఏమండి, ఈ కొడుకు తల్లిదండ్రులు వీళ్ళిద్దరిని ఏమంటారు? వియ్యపు వారు అంటారు. వియ్యమొందినవారు అంటే పెళ్ళిళ్ళు చేసుకున్నవాళ్ళు. అలా చనిపోయిన ఆయనకో చనిపోయిన ఆవిడికో వియ్యంకులు ఎవరున్నారో వాళ్ళందరూ మరలా బిర్యానీ వండుకొని తింటారట. ఇదేంట్రా బాబు, ఇంతకీ అతడు పోయాడని బాధ, దరిద్రం వదిలిందని సంతోషమా? ఈ తిండి మీద తిండేంటి? ఇలా ఆచారాలలో వాడిని సమాధిలో పెట్టి రావడమే కానీ ఎందుకు ఒక మనిషి సమాధిలోకి వెళ్ళాలి? ఒక మనిషి సమాధిలోకి వెళుతున్నా నువ్వు ఆలోచించవు, ఆచారాలు పాటిస్తావు. సాక్షాత్తు నిన్ను రక్షించే ప్రభువే సమాధిలోనికి వెళితే మళ్ళీ ఆచారాలే మొదలుపెట్టావు తప్ప ఆలోచించలేదు. అడుగుతున్నాడు సమాజంలో, బయట వాళ్ళు అడుగుతున్నారు ఏమని? యేసు ప్రభు ఎందుకు చనిపోవాలండి? మీ ప్రభు దేవుడైతే దేవుడు చచ్చిపోవడం ఏంటండి? అది మనుషులు చంపడం ఏంటండి? ఆయన ఎందుకు సమాధిలోకి వెళ్ళాలండి? ఏకంగా సిలువకు ఏమండి వాళ్ళు పట్టుకోవడానికి వచ్చినప్పుడు అలా పరలోకానికి ఎందుకు వెళ్ళలేదు? సమాధానం తెలియాలిగా, ఆలోచించాలిగా. ఎందుకంటే అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరు మూయవలసిన బాధ్యత ఎవరి మీద ఉంది? మన మీద ఉందండి, క్రైస్తవుడి మీద ఉంది. అంతేకాదు, మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువడుగు ప్రతి వానికి సాత్వికంతో భయంతో సమాధానం చెప్పడానికి నువ్వు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఈరోజు ఆలోచించాలి మీరు. సమాధిలో యేసుక్రీస్తు అనబడిన సత్యం ఒదిగిపోయింది. దీని వెనుక ఏ సత్యం ఉంది? అది మీరు ఆలోచిస్తున్నారు ఇప్పుడు. ప్రిలరా, యేసుక్రీస్తుకి మరణంలోనికి వెళ్ళి మహిమదేహాన్ని ధరించుకోవాల్సిన అవసరం ఏం లేదండి. మరణంలోకి వెళ్ళవలసిన అవసరం లేదు ఆయనకి. కానీ ఆయన బ్రతుకేంటో తెలుసా అండి, ఎందుకు వెళ్ళాడో తెలుసా? పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21 చదవండి. ఎందుకు ఆయన సమాధిలోనికి వెళ్ళాడో మీకు అర్థమవుతుంది. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలయందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. తన బ్రతుకును ఎవరికి మాదిరిగా ఉంచాడట? ఏమండి, ఎప్పుడో క్రీస్తుకు పూర్వం 4000 సంవత్సరాల క్రితం ఆదామనబడిన వ్యక్తి నుంచి ప్రారంభమైన మానవ జాతి ఈ భూమి మీదకు వచ్చాక దేవుడిచ్చిన ఈ బ్రతుకును ఎలా కొనసాగించుకోవాలో బొత్తిగా తెలియకుండా పోయారు. ఆ తర్వాత ఈ బ్రతుకు ముగించి మరణంలోనికి వెళ్ళి మరణంలో జీవమును ఎలా పొందాలో, ఆ మరణంలో ఏమైతే ఈ భూమి మీద ఎలా బ్రతికితే మరణంలో నిత్య నరకం వస్తుందో తెలియక ఈ జీవితాలను ముగించేసుకుంటున్నారు. చచ్చిపోతాం కదా, అందరం చచ్చిపోతాం కదా, అందరం చనిపోతాం కదా, అందరం చనిపోతాం కదా అని ఆలోచిస్తున్నారు. కానీ మరణము, చావు అనే దానిలో రెండు గొప్ప లోకాలకు, ఒకటి భయంకరమైన నరకం, రెండవది గొప్ప లోకమైన పరలోకం. ఆ రెండు దారులు ఉన్నాయని అక్కడ ఏ దారిలోనికి ఎలా వెళ్ళగలమో తెలియని మనిషి ఈ భూమి మీద తన ఇష్టానుసారంగా బ్రతికి పాతాళానికి వెళ్ళిపోతుంటే ఎలా బ్రతకాలో చూపించటానికి వచ్చిన వాడు యేసుక్రీస్తు. మిషన్ కుడుతుంటారు చాలామంది స్త్రీలు, నేర్చుకునేవాళ్ళు సరిగా కుట్టలేదనుకోండి, వీళ్ళు చూపిస్తారు, ఇదిగో ఇలా కటింగ్, ఇలా కట్ చేయాలి, ఆ తర్వాత ఇలా కుట్టాలి, చూపించావు మాదిరి. అలాగే ఒక మెకానిక్ ఉన్నాడు అనుకోండి, పని నేర్చుకునే వ్యక్తికి చేసి చూపిస్తాడు, ఇదిగో ఇలా చేయాలి. ఏమండి, అలాగే ఒక మిషన్ ఆపరేట్ చేసేవాడు, ఆపరేటరు ఇలా ఆపరేట్ చేయాలని చేసి చూపిస్తాడు. డ్రైవింగ్ చేసేవాడు, డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళకి చేసి చూపిస్తాడు. ఇదే మనకు తెలుసు. కానీ యేసుక్రీస్తు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు తెలుసా? ఇలా బ్రతకాలి అని బ్రతికి చూపించాడు. అది ఒకడు మిషన్ నేర్పుతాడు, ఒకడు పని నేర్పుతాడు, ఒకడు ఏదో నేర్పుతాడు, ఒకడు మెకానిజం నేర్పుతాడు. కానీ ఈ భూమి మీదకు యేసుక్రీస్తు వచ్చి ప్రపంచానికి ఎలా బ్రతకాలో నేర్పాడు, మాదిరి ఉంచి పోయాడు. అలా మనిషి వెళ్ళవలసిన మార్గాన్ని ముందు తాను వెళ్ళి చూపించాడు. ఎలా వెళ్ళాలి, ఇలా వెళ్ళాలి, ఇలా వెళ్ళాలి, ఇలా వెళ్ళాలి. ఆ క్రమంలోనే ఆయన సమాధిలోకి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడంటే ఆ తర్వాత మనుషులందరూ సమాధిలోకి వెళుతున్నారు కదా, అందుకు ఆయన వెళ్ళాడు. ఒక ఉదాహరణ చెప్తాను, ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచించండి. వర్షాకాలం రోడ్లు సరిగా లేనప్పుడు, గుంటలు గుంటలుగా ఉన్నప్పుడు నీళ్ళు ఎక్కువ నిలబడతాయండి. చిన్నపిల్లలను పట్టుకొని మనం వెళుతున్నాం అనుకోండి, ఆ నీళ్లు గుంట ఎక్కువగా ఉండే నీళ్ళు అలా ఉన్నాయి, ఆ రోడ్డు పక్కన ఎక్కడో కొంచెం పొడిగా ఉంది, అది తిరిగి రావాలి. మనం పెద్దవాళ్ళం, ఇక్కడి నుంచి అలా అవతలకు అంగ వేసి దూకేయగలం. కానీ మనతో ఉన్నవాళ్ళు ఎవరు? చిన్నపిల్లలు. మనం పెద్దవాళ్ళం కనుక మనం దూకగలం, కానీ వీళ్ళు చిన్నపిల్లలు కనుక దూకలేరు. అప్పుడు ఏం చేస్తాం? వాళ్ళు చేయి పట్టుకొని, అటు కాదు నాన్న, ఇటు రండి అని ఈ ప్రక్కగా పొడి నేల ఉన్న అలా రోడ్డు ప్రక్కగా అలా తిరిగి వస్తాం. వాస్తవానికి మనకు ఆ అవసరత లేదు, పక్కగా వెళ్ళి తిరిగి వచ్చే అవసరత మనకు లేదు. కానీ మనతో పాటు ఉన్న ఈ పిల్లలను నడిపించాలి కనుక మనం కూడా ఏం చేస్తాం? అలా వెళ్ళొస్తాం. ఇది మీకు అర్థమైతే యేసుక్రీస్తు మరణం అనే సమాధిలోనికి వెళ్ళాల్సిన అవసరత లేదు. కానీ మన బ్రతుకులు సమాధిలోకి వెళుతున్నాయి కదా, అవేమవుతాయో చూపించాలంటే ఈయన కూడా వెళ్ళి చూపించి మనకు మాదిరి ఉంచి అప్పుడు వెళ్ళిపోయాడు. ఆయన సమాధిలోకి వెళ్ళింది మనకేదో నేర్పించటానికా? అవును. ఎందుకు సమాధిలోనికే వెళ్ళాలి? అక్కడ ఏమైనా ఉందా? ఏమైనా జరుగుతుందా? ఏదో ఉంది, ఏదో జరుగుతుంది. అదేంటో మనం తెలుసుకోవాలి. ఏంటది అని కాస్తంత ఆలోచిస్తే యేసుక్రీస్తు మరణించిన రోజున ఒక విశేషమైన సంగతి జరిగిందండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 50వ వచనం. యేసుక్రీస్తు మరణించిన దినమున ఒక విశేషమైన సంఘటన, అపూర్వం, అంతకు ముందెన్నడూ జరగనిది, ఆ తర్వాత ఇంకెప్పుడూ జరగనిది ఒకటి జరిగింది. ఏంటది? 27వ అధ్యాయం 50వ వచనం. యేసు మరలా బిగ్గరగా కేకవేసి ప్రాణం విడిచాడు. అప్పుడు దేవాలయపు తెర పైనుంచి క్రిందికి రెండుగా చినిగింది. భూమి వణికింది, అంటే భూకంపం. బండలు బద్దలాయను. బండలు అనగానే చిన్న చిన్న మన మీద నేల మీద కనబడే రాళ్ళు అనుకోకండి, కొండలు. కొన్ని ప్రాంతాల్లో కొండలను ఏమంటారు? బండలు అంటారు. బండలు బద్దలాయనంటే పర్వతాలు బద్దలైపోయాయి. సమాధులు తెరవబడ్డాయి. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరాలు లేచాయి. అప్పటికి చాలామంది పరిశుద్ధులు చనిపోయారు కదా. నోవహు కావచ్చు, యోనా కావచ్చు, అబ్రహాం కావచ్చు, మోషే కావచ్చు, ఇస్సాకు కావచ్చు, యాకోబు కావచ్చు, దావీదు కావచ్చు, పరిశుద్ధులు ఉన్నారు. అదే పట్టణం యెరూషలేం పట్టణం అండి. ఏ పట్టణం గురించి చెప్తున్నాడు? యెరూషలేం. ఆ యెరూషలేములో ఎంతమంది నీతిమంతులు మరణించి సమాధి చేయబడ్డారు? యేసుక్రీస్తు మరణించిన దినానట పరిశుద్ధుల శరీరాలు, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరాలు సమాధులను చీల్చుకొని బయటకు వచ్చేట. ఏమంటే మీకు ఇలా చెప్తే అర్థం కాదండి, చాలా స్తబ్దుగా ఉన్నారు. ఎప్పుడైనా మనం అనుభవిస్తేనే మనకు అర్థమవుతుంది. ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత మీరింటికి వెళ్ళగానే, ఒక 20 ఏళ్ల క్రితం చనిపోయిన ఆయన మంచం వేసుకుని మీ ఇంట్లో కూర్చొని రామ్మ సువార్తమ్మ అన్నాడు అనుకోండి. మొన్నే 5 నెలల క్రితం చనిపోయిన ఆవిడ కూర్చొని రామ్మ సువార్తమ్మ రామ్మ. మీ పేటలోకి వెళ్ళగానే మొత్తం వాళ్ళే కనపడుతున్నారు. బుధవారపేటలో వాళ్ళే, బంగారుపేటలో వాళ్ళే, సాయిబాబా నగర్లో వాళ్ళే, తర్వాత అదేంటండి జవహరాపురంలో వాళ్ళే. మీరు మీటింగ్ నుంచి ఇంటికి వెళ్ళగానే అందరు చనిపోయిన వాళ్ళు లేచి కూర్చున్నారనుకోండి. మీరు వెంటనే మళ్ళీ ఇదే గ్రౌండ్కి వచ్చి అయ్యగారు ఇంకో సేపు వాక్యం చెప్పండి, నైట్ అంతా చెప్పండి, మేము నైట్కి ఇంటికి వెళ్ళాం. ఇంటికి వెళ్తారా? ఒక్కసారి ఈ కర్నూలు పట్టణం అంతా ఏమైపోతుందో మీరు ఆలోచించండి. మరణించిన వాళ్ళంతా ఒక్కసారి ఈ నైట్ వచ్చి అందరికీ కనపడితే బాబోయ్, ఘోష, గొల్లు, గొడవ, గొడవ, రభస, రభస. మీడియా వాళ్ళంతా ఇక్కడే ఉంటారు. అవునా? ఉంటారా? ఉండరా? పోనీ ఒక గంట 2 గంటల సేపు వాళ్ళు భయపడతారు. ఒక గంట తర్వాత అయినా వస్తారా కెమెరాలు పట్టుకొని? సార్ ఏంటి సార్ మీరు 20 ఏళ్ల క్రితం చనిపోయారట, ఈ బతికి రావడం ఏంటి సార్, ఏం జరిగింది సార్ అడుగుతారా? అడగరా? కంగారు 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 కంగారు. ఒక్కసారి మీ వాళ్ళు చనిపోయిన వాళ్ళు, మా తాత 91లో చనిపోయాడు, మా నాయనమ్మ ఒక 5 ఏళ్ల క్రితం చనిపోయింది, మా చెల్లెలు కూడా చనిపోయింది, సూసైడ్ అంటున్నారు, లెండి మర్డర్ అన్నారు, ఏదో బాబాయ్ కూతురు. నేను ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళందరూ వచ్చి కూర్చున్నారు. నాకు ఎలా ఉంటుంది? మీరు ఒకసారి అలా ఊహించుకోండి. మీ వాళ్ళు ఎవరు, మీకు ఇష్టమైన వాళ్ళు ఎవరు చనిపోయి ఉంటారు కదా, మీరు ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళు వస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. ఒకనాడు అదే జరిగింది. పుస్తకాల్లో చదివేస్తే మీకు ఏం అర్థం కాదు కదా. ఒక్కసారి ఆ ప్లేస్లో మీరుంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి. యేసుక్రీస్తు మరణించినప్పుడట అనేక మంది పరిశుద్ధుల శరీరాలు ఎక్కడి నుంచి లేచాయి? సమాధుల్లో నుంచి లేచి సమాధుల్లో నుంచి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత ఆ పట్టణంలో ప్రవేశించి, పరిశుద్ధ పట్టణం అంటే వాళ్ళకి ఆ రోజు యెరూషలేం, పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగపడిరి. ఏమండి ఎప్పుడైనా ఆలోచించారా అసలు ఇది ఎందుకు జరగాలి, ఇది ఎందుకు జరిగింది, ఎందుకు జరగాలి? ఎప్పుడైనా ఆలోచించారా? ఏమండి యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచాడు అని నువ్వు నేనేదో చెబితే ఈ ప్రపంచం నమ్మదండి. ఈ ప్రపంచం అంత ఈజీగా నమ్మదు. యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచాడు అనడానికి సాక్ష్యం అపోస్తలులే. కానీ అపోస్తలు 12 మంది చెప్పినంత మాత్రాన ప్రపంచం నమ్ముతుందనుకుంటే పొరపాటు. ఆ రోజు సమాధుల్లో నుంచి లేచిన పరిశుద్ధులందరూ వచ్చి ఊర్లో కనబడితే 1 గంట 2 గంటలు పారిపోతారు, గలిబిలవుతుంది. తర్వాత అయినా మెల్లగా వచ్చి వాళ్ళను తాకి నిదానంగా మాట్లాడతారు. మాట్లాడినప్పుడు ఏం మాట్లాడతారు, ఎలా మాట్లాడతారు ఒకసారి ఊహించండి. ఏంటి పెద్దయినా, ఏంటి తాతయ్య, ఇది ఎలా జరిగింది, మీరు రావడం ఏంటి అసలు విషయం, ఊరంతా అలాగే ఉన్నారు, ఊరంతా గొడవగా ఉంది, ఊరంతా చనిపోయిన వాళ్ళు వచ్చారు, అసలు ఏంటిదంతా అంటే వాళ్ళు మాట్లాడడం ప్రారంభిస్తారు. పిచ్చి వాళ్ళారా, మేము ఎవరి కోసం లేచామో తెలుసా, ఎందుకు లేచామో తెలుసా, మీరు సిలువ వేసి చంపిన ఆయన ఎవరనుకుంటున్నారు, మా ప్రభు, మా ప్రభు, మీ ప్రభు. మేము పరిశుద్ధాత్మ వలన ఇట్టి సంగతులు ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచు వచ్చాయి, మా బ్రతుకు కాలమంతా మహనీయుడిని కళ్ళారా చూడగలమా లేదా అని లేఖనాలను పరిశోధించిన వాళ్ళం మేము. మీరేం చేశారు, చంపేశారు, మీరు చంపేశారు. ఆ మహనీయుడైన క్రీస్తు లేచాడు, ఆ మహనీయుడైన క్రీస్తు లేచాడు, ఆయన లేచాడు అనే విషయం ఈ ప్రపంచంలో బలంగా ముద్రపడాలంటే దానికి గుర్తుగా ఏదో జరగాలి. ఆయన లేచాడు అన్న విషయం, ఆయన లేచిన దినం ఈ ప్రపంచంలో బలంగా ముద్రపడాలంటే ఇంకేదో బలమైన సంఘటన జరగాలి. మొదటి ప్రసంగంలో అన్నారు కదా, ఆయన ఒక్కడు లేచాడని శిష్యులు చెప్తే ఏమంటారట, వీళ్ళు ఎక్కడో శవాన్ని దాచేసి లేచాడని చెప్తారు, వంచకుడు, ఆయనే వంచకుడు, ఆయన్ని వెంబడించిన వీళ్ళు పెద్ద వంచకులు. కానీ ఇప్పుడు కాదని లేకపోతున్నారు, ఇది యెరూషలేములోనో ఎక్కడో ఒక మారుమూల ప్రాంతంలో జరిగిన సంఘటన కాదు, ఇది జరగలేదని ఎవడు చెప్పజాలడు అని ఆ రోజు ప్రపంచం అంతా గుప్పమంది. ఇంకా చెప్పాలంటే సీజర్ చక్రవర్తి సైతం, క్రైస్తవ్యాన్ని నాశనం చేయాలనుకున్న సీజర్ చక్రవర్తులు సైతం అదే క్రీస్తును అంగీకరించగలిగారు అంటే యేసుక్రీస్తు తిరిగి లేచిన ఆ దినమున ప్రపంచమంతా గగురు పొడిచేలా, ఒళ్ళు గగురు పొడిచేలా, బెత్తరపోయేలా, ఆ ప్రపంచమంతా విస్మయం పొందేలా యెరూషలేములో దేవుడు జరిగించింది. సమాధులలో నుండి పరిశుద్ధులైన వారిని లేపాడు. అంతేకాదండి, అపోస్తుల కార్యాల 1 అధ్యాయం 3వ వచనం నుంచి చదవండి. అపోస్తుల కార్యాలు 1 అధ్యాయము 3వ వచనం నుంచి, యోహాను ఏమండి, అపోస్తుల కార్యాలు 1 అధ్యాయము, ఆయన శ్రమ పడిన తర్వాత, అక్కడి నుంచి చదవండి. ఆయన శ్రమ పడిన తరువాత అంటే మరణించి తిరిగి లేచిన తర్వాత ఎన్ని దినముల వరకు, 40. ఏమండి, యేసుక్రీస్తు లేచిన తర్వాత కూడా పరలోకం వెళ్ళకుండా ఇంకా ఎన్ని రోజులు ఉన్నాడు ఇక్కడ, 40 డేస్, 40. ఎందుకండి, ఎందుకున్నాడు తెలుసా, అసలు ఆయన గనక లేచిన వెంటనే శిష్యుల దగ్గరికి వచ్చి పేతురు, యోహాను, యాకోబు, అంద్రియా, ఫిలిప్పు, తోమా, మత్తయి, లేవి, తద్దయి, అల్ఫై కుమారుడకు యాకోబు, ఇలా 12 మందిని పిలిచేసి, నేను లేచాను, తోమా ఒకసారి నువ్వు వచ్చిన గాయాల్లో వేడిపెట్టి చూడు, పేతురు ఒకసారి చూడు, మీరందరూ చూడండి, నేను లేచాను, నేను సజీవుణ్ణి, ఓకే బాయ్, నేను వెళ్తున్నాను తండ్రి దగ్గరికి, బాయ్ టాటా అని ఒక్కరోజు ఒక్క పూట కనబడి వెళ్ళిపోతే ఏమయ్యేదో తెలుసా, వాళ్ళే ఇది కళా నిజమా డౌట్లో ఉండిపోయేవాళ్ళు. ఒక పూట ఆయన వాళ్ళకు కనబడి వెళితే వాళ్ళే డౌట్లో ఉండిపోయేవాళ్ళు, ఇది కళ నిజమా, వాళ్ళ కళ నిజమా. వాళ్లకు నమ్మకం కలిగించడానికి 40 దినాలు వాళ్ళ మధ్య ఉండి అనేక ప్రమాణములు చూపి తన్ను తాను సజీవునిగా కనబరుచుకున్నాడు. అనేక ప్రమాణములు చూపి ఏం చేశాడు, తనను తాను, అంటే 40 దినాలు ఎందుకున్నాడంటే 1 కాదు 2 కాదు ఎన్నో రుజువులు, ఆధారాలు, ఎవిడెన్సెస్, విట్నెస్, అన్ని రుజువులు వాళ్ళకి ఇచ్చాడు గనకనే మరలా శాస్త్రుల పరిశీలన దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు మమ్మల్ని చంపుతారా, చంపుకోండి, కానీ మా దేవుని గురించి మేము కన్న వాటిని విన్న వాటిని ప్రకటించకుండా ఉండలేం. శాస్త్రం ఏమండి, సైనికులు వచ్చేసి క్రీస్తును పట్టుకోగానే పారిపోయిన వీళ్ళు అంత ధైర్యంగా ధైర్యంగా ఎదిరించారంటే తాను చనిపోయి తిరిగి లేచానని ఎన్ని రుజువులు ఇచ్చాడో, వాళ్ళ మనసులో ఎంత బలమైన ముద్ర వేశాడో. అంతేకాదు అనేక మంది పరిశుద్ధుల శరీరాలు లేచి యెరూషలేములో అనేక మంది కనబడడంతో యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచాడన్న విషయం బలంగా ఆ రోజు ప్రపంచంలో ముద్రపడింది. ఊరికే ఆయన శకపురుషుడిగా పెట్టలేదు, ఊరికే పెట్టలేదు, ఒక బలమైన సంఘటన ఆ రోజు జరిగించాడు దేవుడు. ఆ రోజే భూకంపం రావడం ఏంటి, బండలు బద్దలైపోవడం ఏంటి, దేవాలయపు తెరకు చినగడం ఏంటి, సమాధుల్లో ఉన్న వాళ్ళు తిరిగి ఏంటా సత్యం, ఏంటా ఏం ఒదిగింది, ఏంటా సత్యం, ఆ సత్యం ఏంటో చూస్తారు. ఒకసారి యెషయా గ్రంథం, యెషయా గ్రంథం 26వ అధ్యాయము 19వ వచనం జాగ్రత్తగా వినాలి సుమండి. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 19వ వచనం మృతులైన వారు బ్రతుకుతారు, మృతులైన నీ వారు బ్రతుకుతారు, నా వారి శవములు ఏంటవి, శవములు, 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 శవములు ఎక్కడ పెట్టబడ్డాయి, శవాలు ఎక్కడ పెట్టబడ్డాయండి, సమాధిలో. సమాధిలో ఎందుకు పెట్టాలి, సమాధిలో ఎందుకు పెట్టాలి? యేసుక్రీస్తు కూడా దీన్ని ఇలా ఉంచండి, మరలా వద్దాం ఒకసారి. యోహాను 5:28 అక్కడికి కూడా వెళ్ళండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 28 యేసుప్రభు అంటున్నాడు, ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు, నేను చెప్పబోయే దీనికి ఆశ్చర్యపడకండి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ, అందరూ అంటే మంచివాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు, అందరూ, అందరు అన్నాడు, మంచివాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు, అందరూ. మళ్ళీ నొక్కి చెప్తున్నాను, ఎందుకంటే చాలామందికి డౌట్లు ఉన్నాయి. చాలా చనిపోయిన వాళ్ళు మంచివాళ్ళు లేస్తే ఓకే కానండి, చెడ్డవాళ్ళు ఎందుకు లేవాలండి, అవసరమేముందండి. ఏమంటే జయశాలి పీడి సుందరరావు గారు ఒక సబ్జెక్ట్ చెప్పారంటే కొన్ని 100 సార్లు ఆలోచించి చెప్పుంటారని నా అంచనండి. ఎందుకంటే ఆయన చెప్పిన ఏ టాపిక్ తప్పు కాలేదు. ఇది కూడా అంతే, కొంతమంది చనిపోయిన వాళ్ళలో మంచివాళ్ళు, ఏమండి మంచివాళ్ళు లేస్తారు కానీ దుర్మార్గులైన వారు, నీతిమంతులైన వారు లేవాల్సిన అవసరం ఏముందనుకుంటున్నారు. జాగ్రత్తగా వినండి ఈరోజు ఈ పాఠాన్ని చదవండి. దీనికి ఆశ్చర్యపడకండి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలం ముందు సమాధులలో ఉన్న వారందరూ యేసుక్రీస్తు మాట శక్తికి మేలు చేసిన వారు అంటే నీతిమంతులు జీవ పునరుద్ధానం పొందుటకు, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానం పొందుటకు. అంటే ఇద్దరు వస్తారని చెప్తున్నాడా, ఇద్దరు వస్తారని చెప్తున్నాడా? వీళ్ళేమో మేలు చేసిన వాళ్ళు జీవ పునరుద్ధానం పొందడానికి, ఏమండి పాపం చేసిన వాళ్ళు లేదా కీడు చేసిన వాళ్ళు తీర్పు అనే పునరుద్ధానం పొందడానికి బయటికి వచ్చేదరు. ఎక్కడి నుంచి? సమాధులలో నుంచి. ఏమండి సమాధులలో నుంచి రావడం ఏంటండి? ఒక శవాన్ని సమాధిలో పెడితే ఓ నెల, పోనీ 2 నెలల తర్వాత చూస్తే ఎముకల గూడు తప్ప ఈ అందమైన చర్మము లేదు, గోళ్ళు లేవు, వెంట్రుకలు లేవు, కళ్ళు లేవు, పెదవులు లేవు, అందమైన ఈ రూపం లేదు, మాంసం లేదు, నరములు లేవు, ఓన్లీ ఎముకలే, ఓన్లీ ఎముకలే. ఆ ఎముకలు కూడా 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు వస్తే ఏమవుతాయి? అవి కూడా గడిచిపోతే అవి కూడా కనపడవు. యేసుప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు. 2000 సంవత్సరాల క్రితం వచ్చి అన్నాడు, నేను త్వరగా వస్తున్నాను అన్నాడు. కానీ ఇప్పటికి ఎన్ని వేల సంవత్సరాలు అయింది? 2000 అయింది. తర్వాత ఎన్ని వేల సంవత్సరాలకు వస్తాడో తర్వాత చెప్పలేము. అప్పుడట సమాధులలో ఉన్నవాళ్ళు బయటకు వస్తారట. ఎక్కడున్నారు అసలు? మట్టిలే, మట్టే కదా. ఎక్కడున్నారు అసలు? మాంసమేది, చర్మమేది, నరములేవి, ఎముకలు కూడా అరిగిపోయి ఉంటాయి. ఏంటి మాయ అనుకుంటున్నారా? యేసుప్రభు చెప్పాడంటే అది జరిగి తీరుతుంది. ఎక్కడే మనం కనిపెట్టాలి ఏం జరుగుతుందో. ఒక్కసారి కీర్తనల గ్రంథం 30వ అధ్యాయం 3వ వచనం చదవండి. కీర్తనల గ్రంథం 30వ అధ్యాయం 3వ వచనం నీవు మనుష్యులను మంటికి మంటిలో కలుపుచున్నావు అనుందా, మంటికి మార్చుచున్నావు అనుందా? ఏముంది మీ బైబిల్లో చెప్పండి? మంటిలో కలుపుచున్నావు అనకూడదు, మంటికి మార్చుచున్నావు. మార్చడానికి కలపడానికి చాలా తేడా ఉంది. చాలామంది పాలు పోస్తుంటారు కదా, నీళ్లు పాలల్లో కలిపేస్తారు. నీళ్లు పాలల్లో కలపడానికి, నీళ్లనే పాలుగా మార్చడానికి తేడా ఉందా లేదా? ఉందా? నీళ్లు పాలల్లో కలపడం వేరు, నీళ్లను పాలుగా మార్చేయటం వేరు. ఇక్కడ దేవుడు మంటిలో కలుపుచున్నాను అనలేదు. మంటికి జనరల్గా మనం వాడే భాష అయితే మట్టిలో కలిసిపోయాడు. ఇది మనం వాడే భాష. సహజంగా మనము వాడే భాష కాకుండా దేవుడు బైబిల్లో మరో భిన్నమైన భాష వాడాడంటే అక్కడేదో సబ్జెక్ట్ ఉంది, దాన్ని పరిశోధించాలి. కొంతమంది అతి తెలివి కలిగిన వాళ్ళు ఉన్నారండి. ఇక్కడ దేవుడు తప్పు రాసి ఉంటాడు, మనం సరిచేయాలని బైబిల్ సరిచేయడానికి మొదలుపెట్టారంటే ఈ మధ్యకాలంలో కొంతమంది. యేసుప్రభు దేవుడు కాదని చాలామంది అంటుంటే, ఆయన దేవుడు ఎలాగో నిరూపించడం చేతగా ఆయన ఒక ఆయనట. ఆ దేవుడు కాదండి. మరి యోహాను సువార్త మొదటి వచనంలో ఇదేంటండి అని అంటే, వాక్యాన్ని మనం మారవాలండి అంటున్నాడు. ఎక్కడ మారవాలి? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని ఉంది కదా. అంటే అక్కడ మనం మారవాలండి అన్నాడు. ఏం మారవాలి? వాక్యము దేవుడై ఉండెను కాదు, వాక్యము దేవునిదై ఉండెను అని ఉండాలి అంటున్నాడు. మనమే మారుద్దాం అంటున్నాడు. నువ్వెవరు మారోడు? అదికి బైబిల్ను మార్చేంత గొప్పోడివా? అంత మేధావివా? ఆయన మాట మార్చితే శాపం. మామూలుగా మనం ఉపయోగించే భాషకు భిన్నంగా ఒకవేళ బైబిల్లో ఉంటే అక్కడేదో విపరీతమైన సబ్జెక్ట్ పెట్టాడు. అది ఆలోచించు, గొప్ప సబ్జెక్ట్ పెట్టాడు అక్కడ. ఇక్కడ మట్టిలో కలుపుతాను అనకుండా మంటికి మారుస్తాను. మారిస్తే ఏంటి ఉపయోగం? మారిస్తే దాని ఉపయోగం ఉందా? ఉందండి. ఒక పదార్థాన్ని నిల్వ ఉంచాలనుకున్నప్పుడు మనుషులు చాలా విషయాల్లో కొన్ని పదార్థాలను మారుస్తుంటారు. ఉదాహరణకు పాలు ఉన్నాయనుకోండి, పాలను నిల్వ ఉంచాలంటే ఒక రోజు ఉంటేనే పాడైపోతాయి. పోనీ ఫ్రిడ్జ్లో పెడితే ఓ వారం రోజులు పర్వాలేదు అనుకుందాం. లేదు, టెట్రా ప్యాక్ అని వస్తున్నాయి, అందులో 3 నెలలు పాలు చెడిపోకుండా ఉంటాయి, వేడి చేసి ఉంటాయి పాలు. దాంట్లో 3 నెలలు చెడిపోకుండా, ఆ తర్వాత పాడైపోతాయి. ఫ్రిడ్జ్లో పెట్టిన పాడవుతాయి, టెట్రా ప్యాక్లో ఉన్న పాడవుతాయి. మరి వాటిని 1 సంవత్సరం పాటు నిల్వ ఉంచాలంటే, పాలను పాలుగా ఉంచితే నిల్వ ఉండవు, కానీ పాలను పాల పొడిగా మార్చామనుకోండి, పాల పొడిగా మారిస్తే ఏమవుతుంది? నిల్వ ఉండిపోతుంది, 1 సంవత్సరం పొడవునా ఉంటుంది. చూసారా, పాలుగా ఉంటే నిల్వ ఉండని ఈ పదార్థం పాల పొడిగా మార్చగానే దాని స్థితిని మార్చారు. ద్రవ పదార్థం నుంచి ఘన పదార్థానికి నిలవంది. అలాగే ఒక టమోటా, మన దేశంలో విస్తారంగా టమోటా పండుతుంది. కొన్ని దేశాలలో, విదేశాల్లో టమోటాలు పండవు. వాళ్ళు ఎక్కడి నుంచి అది దిగుమతి చేసుకుంటారు అక్కడికి. కానీ వాళ్ళు ఎంతకాలం నిల్వ ఉంచుకుంటారు? ఎంతకాలం? ఒక వారం రోజుల్లో టమాటా ఫ్రిడ్జ్లో కూడా కుళ్ళిపోద్ది కదా. వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టారనుకోండి, ఫ్రిడ్జ్లోనైనా టమాటా ఒక వారంలో కుళ్ళిపోద్ది. మరి 1 సంవత్సరం అంతా నిల్వ ఉండాలంటే టమాటాగా ఉంచితే నిల్వ ఉండదు. టమాటాని సాస్గా చేస్తే నిల్వ ఉంటుందా? ఉంటుంది. చూసారా, ఒక పదార్థాన్ని దాని స్థితిని మార్చటం వల్ల నిల్వ ఉంచగలుగుతున్నాం. అదేవిధంగా పాలు ఉన్నాయనుకోండి, పాలను పెరుగుగా మార్చినా నిల్వ ఉండదు, పెరుగును మజ్జిగగా మార్చినా నిల్వ ఉండదు. మజ్జిగలో నుంచి వెన్న తీస్తే వెన్న నిల్వ ఉంటుందా? నిల్వ ఉండదు. ఆ వెన్నను మరగబెట్టి నెయ్యి చేయండి, నువ్వు పాడవమన్నా నెయ్యి పాడవదు. అంటే పాడైపోయే దానిని మార్చి తీసుకొస్తే అందులో పాడవని గుణం ఉందా? ఉంది. దేవుడు కూడా అందుకే చేస్తున్నాడు. నీవు మనిషిని మంటికి మార్చుచున్నావు అంటే ఈ దేహాన్ని మట్టిలో కలపడం కాదండి, ఈ దేహాన్ని మట్టి మట్టిగా మారుస్తున్నాడట. ఈ కణాలు ఉన్నాయి, ఈ కణజాలాలు ఉన్నాయి, ఈ అవయవాలు ఉన్నాయి, అవయవ వ్యవస్థలు ఉన్నాయి, టోటల్గా ఈ బాడీ అంతటిని మట్టిగా మారుస్తున్నాడు. ఒకసారి మీ కింద ఉన్నటువంటి ఆ మట్టిని ఒక గుప్పెడు చేత్తో పట్టుకొని చూడండి మీటింగ్ అయిన తర్వాత. దీని వయసు ఎంతో తెలుసా? మీరు ఈ గ్రౌండ్లో కూర్చున్నారు కదా, ఈ చేత్తో గుప్పెడు తీసుకుని చూడండి, దీని వయసు ఎంతో చెప్పగలరా? దీని వయసు 450 కోట్ల సంవత్సరాలు. ఈ మట్టి వయసు పాడైందా? పాడైందా? నో. ఏ పదార్థమునైనా దేవుడు నిలవించటానికి ఈ మట్టి రూపంలోనే నిలవించుతాడు. ఈ మట్టి వయసు 450 కోట్లు. కుళ్ళిపోద్దండి, మట్టి కుళ్ళిపోద్ది. ఎక్కడైనా విన్నారా మట్టి కుళ్ళిపోద్దని? అసలు ఈ మట్టి ఒక అద్భుతం అండి. ఈ మట్టి ఏమనుకుంటున్నారు? దేవునిలో నుంచి వచ్చిన ఒక అద్భుతమైన పదార్థం, ఒక అద్భుతమైన పదార్థం. అందుకే నీ దేహాన్ని మట్టిగా మార్చాడు. ఎందుకు మట్టిగా మార్చాడు అంటే ఇందులో కొన్ని మార్పులు జరగాలి గనక. ఇప్పుడు యెషయా గ్రంథము 26వ అధ్యాయం 19వ వచనం చదవండి. ఒక వండర్ఫుల్ పాయింట్ మీకు అర్థం చేసుకుంటే చాలా ఆనందపడతారు మీరు అర్థం చేసుకుంటే. మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములగును. శవాలు సజీవులు అవుతాయి అంటే మట్టిలో మట్టిగా భద్రపరచబడిన ఈ శవాలు ఏమవుతున్నాయి? మళ్ళీ సజీవములవుతున్నాయి. మట్టిలో పడి ఉన్న వారులారా, బాహ్య పురుషులే కదండి, అన్ని బాహ్య పురుషులే కదా, మట్టిలో పెట్టేదాను, మట్టిలో పెట్టేస్తాం బాహ్య పురుషుల్ని. మట్టిలో పడి ఉన్న వారులారా మేల్కొని ఉత్సహించుడి. నీ మంచు అంటే దేవుడితో అంటున్నాడు, నీ మంచు ప్రకాశమానమైన మంచు, అలాగే భూమి దేవుని. వినండి క్లియర్గా, విడితీసి చదువుకోవాలి మీరు. దేవుని మంచు భూమి తనలోని ప్రేతలను సజీవులుగా చేయును. భూమి తనలోని ప్రేతలను సజీవులుగా చేస్తుందా? అక్కడ నేను ఆగి ఆలోచించానంటే దేవుడు కదా సజీవులు చేసేది, భూమి చేయడం ఏంటి? భూమి చేయడం ఏంటి? భూమి చేయడం ఏంటి? ఇప్పుడు మీకు అర్థమవుతుంది. భూమి అనేది ఒక అద్భుతమైన పదార్థం అండి, అద్భుతమైన పదార్థం. వేసవికాలం రాగానే మామిడి పళ్ళు వస్తాయి. మామిడి కాయగా ఉన్నప్పుడు పుల్లగా ఉంటుంది. ఆ మామిడికాయ పండు అయితే తీయగా ఉంటుంది. ఏమండి, ఈ పులుపైన ఆ తీపైన ఆ పదార్థం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా మీకు? ఈ భూమిలోనిదే. అంటే భూమి ఒక పండును పుల్లగాను మరో పండును తీయగాను అది మార్చగలదు. మార్చగలదా? మార్చలేదా? మొక్కలు పుట్టించిందేది భూమేనా? గడ్డిని, తమలో విత్తనములు గల విత్తనములు ఇచ్చు చెట్లను భూమి. జంతువులు దేని నుంచి వచ్చాయి? భూమి. పక్షులు దేని నుంచి వచ్చాయి? భూమే. నీళ్ళలో నుంచి వచ్చింది భూమే కదా పదార్థం అంతా. పదార్థం నీళ్ళలో నుంచి వచ్చిన, మట్టిలో నుంచి వచ్చిన పదార్థం. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఒక తీయటి పండు మట్టిలో నుంచి వచ్చిందే. చికెన్ తింటున్నారా? కోడి ఎక్కడి నుంచి వచ్చింది? మట్టిలో నుంచి. అంటే కోడి మాంసం మట్టిలోనిదే, మేక మాంసం మట్టిలోనిదే, చేప మాంసం మట్టిలోనిదే, పక్షి మాంసం మట్టిలోనిదే, ఆకుకూరలు మట్టిలోనివే, కాయగూరలు మట్టిలోనివే, పండ్లు మట్టిలోనివే, గింజలు మట్టిలోనివే, సకల పదార్థాలు. ఈ భూమి సకల పదార్థాలతో నిండినది. ఈ మట్టిలో సకల పదార్థాలు ఉన్నాయి. ఆ మట్టికున్న పవర్ చెబుతున్నాడు. భూమి తనలోని ప్రేతలను, అంటే ఈ తనలో మార్చబడిన ఈ దేహాలను మరలా 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 దేవుని మాట వినగానే మరలా అక్షయమైన దేహంగా మార్చేస్తుంది భూమి. దేవుని మాట వినగానే అక్షయమైన దేహం, అక్షయమైన దేహం. మళ్ళీ చెబుతున్నాను, నొక్కి చెబుతున్నాను, భూమి తనలోని ప్రేతాలను సజీవులుగా చేస్తున్నప్పుడు ఆ శరీరం అక్షయమైన శరీరముగా మార్చబడుతుంది. అక్షయమైనదిగా. భూమి అక్షయమైన దాన్ని ఇవ్వగలదా? భూమి అక్షయమైన శరీరాన్ని ఇవ్వగలదా? మళ్ళీ క్వశ్చన్ వేస్తున్నాను, బాగా ఆలోచించి చెప్పండి. భూమి అక్షయమైన శరీరాన్ని ఇవ్వగలదా? ఇవ్వగలదు. ఒకనాడు ఆదాముకు దేహము ఎందులోంచి తీయబడింది? ఎక్కడి నుంచి తీయబడింది? మట్టిలో నుంచే. ఆదాము దేహము అక్షయమైనదా కాదా? మీరే చెప్పండి. అక్షయమైందేనా? ఆదాము శరీరం అక్షయమైనది అంటే నాశనం లేదు. నాశనము లేని శరీరమును ఆదాముకిచ్చిన ఈ మట్టి రెండవ రాకడలో యేసుక్రీస్తు ఆజ్ఞకు లోబడి మట్టిలో పెట్టబడిన దేహాలన్నింటినీ మరలా ఏం చేస్తుంది? అక్షయమైనదిగా మార్చేస్తుంది. అక్షయమైనదిగా అక్షయమైనదిగా అలా అక్షయమైన శరీరాన్ని పొందే వాటిలో నీతిమంతుల ఆత్మలు ఉన్నాయి, అనీతిమంతుల ఆత్మలు ఉన్నాయి. తనలో పెట్టబడిన దేహాలన్నిటికీ పదార్థము అక్షయమైన దేహాలుగా మార్చేస్తుంది. మరి నీతిమంతులకు ప్రత్యేకత ఏముందండి అనుకుంటున్నారా? అక్షయ దేహము వస్తే సరిపోదు, ఇంకొకటి ఉంది అక్కడ. ఏంటది? 2 Corinthians 5:2 చదవండి. ఇదంతా సమాధిలో జరుగుతుంది సుమండి. సమాధిలో ఒదిగిన సత్యం ఇది. సమాధిలోని దేహాన్ని ఎందుకు పెట్టారంటే ఆ దేహాన్ని ఆ మట్టి అక్షయమైనదిగా మారుస్తుంది. అలా అక్షయమైనదిగా మార్చబడిన నీ దేహానికి మరొకటి వచ్చి యాడ్ అవుతుంది. అదేంటో చూడండి, మరొకటి వచ్చి యాడ్ అవుతుంది. ఏంటది? 2 Corinthians 5:2. మనము దిగంబరులము కాక, మొదటి నుంచి చదవండి, క్షమించండి, మొదటి నుంచి చదవండి. భూమి మీద మన నివాసమైన ఈ గుడారం అంటే శరీరం గురించి శిథిలమైపోతుంది ఏదో ఒకరోజు. అలా శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనదియునైనా నివాసం ఎక్కడుందట? పరలోకమందు మనకొక నివాసం ఉన్నది, ఉన్నదని ఎరుగుదము. ఇది ఇది చాలామంది ఎలా అర్థం చేసుకున్నారంటే, నా చిన్నప్పటి నుంచి మా ఊర్లో నేను విన్న బోధలు ఏమండి, మనం దేవుడి కోసం బ్రతికి వెళితేనట పరలోకంలో దేవుడట మనకి ఇల్లు కట్టించాడట, దేవుడి కోసం బాగా బ్రతికితే మంచి బిల్డింగ్ ఉంటుందట, ఆ బిల్డింగ్లో ఫ్లోరింగ్ ఉంటుందట, అల్మరాలు ఉంటాయట, మంచి బెడ్లు ఉంటాయట, మంచి వంట సామాగ్రి ఉంటుందట. దేవుడి కోసం అప్పుడప్పుడు ఏదో ఆదివారం అలా వెళ్ళొస్తేనట మంచి ఇల్లు ఉండదట, ఇల్లు ఉంటుంది కానీ గచ్చ ఉండదట, కొంతమందికి రేకులు సరిగా ఉండవట, అందులో వస్తువులు. ఏంటి ఇదే బాధ? ఇది పరలోకంలో ఇల్లు అంటే ఏమనుకున్నారు? ఇక్కడ ఉన్న ఇల్లు లాంటి ఇల్లు దేవుడు అక్కడ మనం వచ్చేసరికి కట్టించుతున్నాడని చాలామంది అనుకుంటున్నారు. చాలామంది మన దగ్గర ఉన్న వాళ్ళు కూడా పరలోకం నేటికి కట్టబడుతున్నది. నేటికి కట్టబడుతుందా? ఎవడు చెప్పాడు ఈ బాధ? సామెతల గ్రంథం 8వ అధ్యాయంలోనే సృష్టి కలుగుచున్నప్పటికీ పరలోకం ఉందని చెప్పాడు. ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు ఆయన చేసిన నరులను బట్టి. అప్పటికే పరలోకం ఉంది, నువ్వేంటి ఇప్పుడు కడుతున్నాడు అంటున్నావు? మరి పరలోకంలో నివాసాలంటే మనం ఉండడానికి కట్టే ఇల్లు కదా? కాదు. మరి ఏంటవి? ఏంటవి? ఈ భూమి మీద మన నివాసం ఇదైతే పరలోకం నుంచి వస్తున్న నివాసం ఏంటో కంటిన్యూ చేయండి. అక్కడే ఉంది, మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకున్నట్టు ఉంటుందట నివాసం. మనం ధరించుకుంటే ఎలా ఉంటుందట? వస్త్రము ధరించుకున్న వారి వలె కనబడదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసం దీనిపైన ధరించుకుంటామట. మట్టిలో నుంచి భూమి తనలోని ప్రేతాలను సజీవులుగా చేస్తే, అంటే మట్టిలో నుంచి అక్షయ దేహం వస్తే పరలోకం నుంచి ఒక మహిమ దేహం వస్తుంది. అది మహిమ దేహం. ఆ మహిమ దేహాన్ని, ఆ నివాసాన్ని ఈ మట్టిలో నుంచి వచ్చిన అక్షయ శరీరంపై, అంటే అక్షయ శరీరం మట్టిలో నుంచి, పరలోకం నుంచి మహిమ శరీరం, ఈ రెండు మెర్జ్ అవుతున్నట్టున్నాయి. చూడండి, మెర్జ్ అవుతున్నాయి, మెర్జ్ కలుస్తున్నాయి. దీని మీద అది అమర్చబడుతుంది. మట్టిలోంచి భూమి తనలోని ప్రేతలను సజీవులుగా అక్షయ శరీరాలుగా మార్చింది కదా, ఈ అక్షయ శరీరాల మీద పరలోకం నుంచి వచ్చుతున్న నివాసము అమర్చబడుతుంది. చదవండి దాన్ని, ఇప్పుడు చదివిందని మళ్ళీ చదవండి. మనము దిగంబరులము కాక అస్త్రము ధరించుకుని వారిగా కనబడదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన, అంటే ఇది ఉంటుంది. అక్షయముగా మారుతుంది, అక్షయమైంది మారుతుంది. దీనిపైన ధరించుకొనని అపేక్షించుచు ప్రస్తుతానికి దీనిలో మూలుగుచున్నాము. కంటిన్యూ చేతముడు, ఈ గుడారములో ఉన్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాము. ఇది తీసేయబడుతుంది, పూర్తిగా పోద్దని కాదు, కానీ మర్త్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసాన్ని ఇదిగో అక్షయముగా మారిన దీనిపైన ధరించుకుంటాము. బా, దీని నిమిత్తం మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే. ఏమండి, యేసుక్రీస్తు రెండవసారి వచ్చినప్పుడు ఆయన పిలుపుతో ఒక్కసారి సమాధులు బద్దలైపోవటం. మనుషులందరూ వస్తారండి, నీతిమంతులు వస్తారు, వాళ్ళు గొర్రెల వలె కుడి ప్రక్కన, అనీతిమంతులు వస్తారు, వాళ్ళు మేకల వలె ఎడం ప్రక్కన. వీళ్ళకి అక్షయ దేహాలు భూమి ఇచ్చేసింది, అక్షయ దేహాలు ఇచ్చింది, కానీ పైనుంచి వచ్చిన నివాసము, దాన్నే మహిమ శరీరం, అది కేవలం నీతిమంతులకు మాత్రమే దక్కుతుంది. దుర్మార్గులుగా బ్రతికి, అనీతిమంతులుగా బ్రతికి, దేవుడి కోసం కాక తమ కోసం బ్రతికిన వారికి పైనుంచి వచ్చిన దేహం రాదండి. ఈ మట్టిలో నుంచి వచ్చిన అక్షయ దేహం మాత్రమే ఉంటుంది. దీనితో వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోవాలి? నిత్యాగ్నిదండంలోనికి వెళ్ళాలి. వెళతారా? వాళ్ళ శరీరంతో వెళతారా? వెళతారు. చెప్పాడు కదా, మీ కన్ను, మీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని పెరికి నీ యొద్ద నుంచి పారవే. ఎందుకంటే రెండు కన్నులు కలిగి నీవు నరకములో ప్రవేశించుట కంటే ఈ భూమి మీద ఒక కన్ను కలిగి బ్రతికి జీవంలో ప్రవేశించుట మేలు కదా. అంటే ఏంటి? ఈ దేహముతో, ఈ దేహమును అక్షయంగా మార్చుకున్న నరకానికి వెళ్ళిపోతారనమాట దేవుడి కోసం బ్రతకని వాళ్ళు. చాలా ఆశ్చర్యంగా ఉంది కదండి. ఆ పైనుంచి వచ్చిన ఆ శరీరం దీనికి అటాచ్ అయితేనే మహిమ పొందుతుంది, లేకపోతే కేవలం ఒక అక్షయదేహంగా మారుతుంది. అక్షయం అంటే అర్థం ఏంటంటేనండి, నాశనము లేనిది, నాశనం లేనిది, మంటల్లో కాలదు, కానీ బాధ అనుభవిస్తుంటుంది, విపరీతమైన బాధ. అందుకే కీర్తనలో 49వ అధ్యాయం 14వ వచనం చూడండి. కీర్తనల గ్రంథం 49వ అధ్యాయం 14 నుంచి. కీర్తనల గ్రంథము 49వ అధ్యాయం 14 వచనం. దేవుని కోసం బ్రతకని వారు, వారంటే ఎవరు? దేవుని కోసం బ్రతకని వారు పాతాళంలో మందగా కూర్చబడుదురు. అప్పుడప్పుడు గొర్రెల మందలను మనం చూస్తుంటేనండి, తొక్కేస్తారండి లారీలో. పాపం అవి పడుకోవడానికి ఉండవు, నిలబడ్డాక సరిగ్గా ఉండదు. ట్రైన్ రిజర్వేషన్ లేకుండా ఇక్కడ నుంచి వైజాగ్ ప్రయాణం చేయాలని మొదలుపెట్టామనుకో, రిజర్వేషన్ లేకుండా ఏమండి ఎక్స్ప్రెస్ ట్రైన్లు ఎక్కడ చూద్దాం. బాపురే, ఎవడి కాళ్ళు దొక్కుతున్నాడు! ఇది కాళ్ళు పెట్టుకొని కదిలించడానికి ఉండదు. ఎంత అవస్థ అండి! అలాంటిది అంతకంటే అన్యాయంగా వేస్తారు. గొర్రెల్ని, మేకల్ని, కోళ్ళను తోసేయడం, తొక్కేయడమే, కూర్చేయడమే. దేవుడు పాతాళంలో మనల్ని అలా కూర్చేస్తాడట, మందగా కూర్చేస్తాడు. పాతాళంలో వారిని మందగా, ఇక్కడ కుర్చీ లేకపోతే కింద కూర్చోవడానికి ఫీల్ అయిపోతావు. కింద కూర్చున్న పొరపాటున పక్కోళ్ళ తగిలితే, అమ్మాయి అతలు దొరికి ఫ్రీగా కూర్చోవాలి. ఎలా కూర్చోవాలట? ఫ్రీగా కూర్చోవాలట. అబ్బా, మంచం మనకు ఫ్రీగా ఉండాలి, మంచం రూము ఫ్రీగా ఉండాలి, కూర్చున్న ఫ్రీగా ఉండాలి, నిలబడిన ఫ్రీగా ఉండాలి. కానీ పాతాళంలో ఈ ఫ్రీలు లేవు. కూర్చేస్తాడు, కూర్చేస్తాడు, కూర్చేస్తాడు. పొట్టుపోయి చాలామందికి తెలుసు అనుకుంటా. పొట్టుపోయి, రంప పొట్టు తెలుసా మీకు ఈ ప్రాంతంలో? పోన్లేండి. ఆ రంపపు పొట్టునండి పొయ్యిలో ఇలా గట్టిగా కూర్చేస్తారండి. ఒక పొట్టు ఇంకో పొట్టుతో అతుక్కునేది గట్టిగా కూర్చేస్తారు. దేవుడు పాతాళములో మందగా కూరుస్తాడటండి. ఎందుకు? ఎన్ని కోట్ల మంది ఆ మందలోకి వెళ్ళిపోతారండి, ఎన్ని కోట్ల మంది. అలా వారు పాతాళంలో మందగా కూర్చబడిన తర్వాత మరణము వారికి కాపరి అయి ఉండును, ఉదయమున యథార్థవంతులు వారిని ఎలుదురు. అది ఇక్కడ నుంచి మీరు అండర్లైన్ చేసుకుని ఇంటికి వెళ్ళి 10 సార్లు ఆలోచించండి. లేకపోతే నేను చెప్పేది మీకు అర్థం కాదు, తప్పు చెప్పాను అనుకుంటారు. వారి స్వరూపములు అది వారికి స్వరూపాలు వచ్చాయి. మట్టిలో నుంచి వారు సజీవులయ్యారు. కానీ నివాసములు లేనివై, ఏ నివాసాలు? పై నుండి వచ్చే నివాసం మాత్రం వాళ్ళకి దక్కలేదు. వారి స్వరూపములు నివాసము లేనివై పాతాళములో క్షయమైపోవును. వారి స్వరూపాలు పైనుంచి వచ్చే నివాసము దక్కక పాతాళంలో నాశనం అయిపోయాయి, క్షయమైపోయాయి. యేసుక్రీస్తు వెళ్ళిపోతూ అదే చెప్పాడండి, నా తండ్రిని నమ్ముచున్నారు, దేవుని యందు నమ్మిక ఉంచారు, నన్ను కూడా విశ్వసించండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని యెడల మీతో చెబుతాను. అనేక నివాసాలు ఉన్నాయి, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నివాసములు అనగానే అక్కడ ఏదో ఇల్లు కడతాడు, మనకు ఫ్లాట్ కొలిసిస్తాడు, 5 సెంట్లు 10 సెంట్లు లేదా ఎకరము అయి కాదంటే, పరలోకం మనం వెళ్ళాలంటే అక్కడ నుంచి ఒక మహిమ దేహం మనకు రావాలి. ఆ మహిమ దేహం ధరించుకోవడానికి వీలుగా భూమి తనలోని ప్రేతల్ని సమాధిలోకి ఎందుకు పెట్టాడో తెలుసా? నీ దేహం ఎందుకు సమాధిలోకి వెళ్ళిందో తెలుసా? సమాధిలో ఈ ప్రక్రియ, ఈ మార్పు జరగాలి గనక. అదే సమాధిలో ఒదిగిన సత్యం. ఇది తెలియక చాలామంది అండి ఈ భూమి మీద ఏవో తమ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు, తమ సుఖాల కోసం బ్రతుకుతున్నారు, ఈ జీవితాన్ని ఇష్టానుసారంగా ముగించేస్తున్నారు. కానీ సమాధిలోకి వెళితే వస్తుంది, ఈ భూమి నీకు మట్టి దేహాన్ని ఏమంటే ఈ అక్షయమైన దేహంగా మార్చి పాతాళానికి పంపిస్తుంది. ఎందుకంటే ఈ అక్షయమైన నాశనం కాని శరీరంతో అక్కడ అగ్ని ఆరదు, నీ పురుగు, ఈ పురుగు చావదు. ఏ పురుగు ఇది? తల్లి గర్భములో చిన్న పురుగు. ఇప్పుడు 60 కేజీలు 70 కేజీలు 80 కేజీలు తెచ్చుకున్నవే ఈ పురుగు తల్లి గర్భంలోనికి వెళ్ళినప్పుడు చిన్ని కంటికి కనిపించని పురుగు, పురుగు వంటి యాకోబు పాతాళంలోనికి వెళితే అక్కడ అగ్ని ఆరదు, ఈ పురుగు చావదు. ఆ శిక్ష అనుభవించాలనే దీన్ని లేపి మరీ నీకు పంపించాడు అక్కడికి. ఇది సమాధిలో ఒదిగిన సత్యం. యేసుక్రీస్తు సమాధిలోకి వెళ్ళి తాను సమాధిలో ఉండి ఆ సమాధిలో అక్షయమైన దేహాన్ని ధరించుకొని పైనుంచి మహిమ దేహము ధరించుకొని ప్రజల మధ్యకు వచ్చి కనపడ్డాడు. ఇది నాయన సమాధిలోకి వెళ్ళిన తర్వాత జరగవలసిన కార్యక్రమం. ఇది ఎంతమందికి తెలిసింది? సమాధి దగ్గరకు వెళ్ళి మట్టి వేసి వచ్చిన వాడు ఇది ఆలోచించాడా? సమాధి దగ్గరకు వెళ్ళి దానికి పాలరాతితో కట్టిన వాడు ఆలోచించాడా? సమాధి దగ్గరకు వెళ్ళి దానికి దండలు వేసేవాడు ఆలోచిస్తున్నాడా? సమాధి పేరుతో మీరు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో ఉన్న సత్యం అర్థమైతే మన బ్రతుకులు ఇలా ఉండవు. ఒకనాడు ధనవంతుడు సమాధి అర్థం కాక ఎలా బ్రతికాడు, ఏమైపోయాడు? ఉంటున్న ఈ మాటలు, చూస్తున్న పాటలు సమాధిలోనికి వెళ్ళక ముందే మీ బ్రతుకు ఎలా ఉండాలో నిర్ణయించుకోమని హెచ్చరిస్తున్నాయి. సమాధిలోనికి వెళ్ళక ముందు ఈ భూమి మీద మీరు బ్రతికిన బ్రతుకును బట్టే ఆ సమాధిలో మీ గమనం ఎటో, మీ మార్పు ఎటో నిర్ణయించబడుతుంది. ఇది సమాధిలో ఒదిగిన సత్యం.